మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. ఏడాదికి నరేంద్ర మోదీ 2014లో చెప్పిన విషయం, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానడు. ఇప్పటి వరకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే, 16 కోట్ల ఉద్యోగాలు దేవుడిగారు. ఉన్న ఉద్యోగాలు నరేంద్ర మోదీ టీఆర్ఎస్ హయాంలో ఉన్న ఉద్యోగాలు పోతున్న విషయం మన యువత గమనించాలి. అదేవిధంగా నేను పార్లమెంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద తెలంగాణకి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ గురించి అడిగితే, 8 ఏళ్లలో గిరిజన యూనివర్సిటీకి 1 కోటి రూపాయలు మంజూరు చేసింది బీజేపీ ప్రభుత్వము. ఆంధ్రాలో 100 కోట్ల ఫైన్ ఇచ్చి గిరిజన యూనివర్సిటీ ఈరోజు నడుస్తుంటే, తెలంగాణలో ఇప్పటి వరకు 1 కోటి రూపాయలే కేటాయించి ఇంకా పనులు కూడా సరిగ్గా మొదలు పెట్టలేదు. అదేవిధంగా కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన విషయం నేను గుర్తు చేస్తున్నాను. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీఐఆర్ ప్రాజెక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రాజెక్ట్ ద్వారా మేమందరం మంత్రులున్నప్పుడు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాదు రంగారెడ్డి జిల్లా ఐటీఐఆర్ ప్రాజెక్టు మంజూరు చేసి దాని ద్వారా 2.5 లక్షల కోట్ల పెట్టుబడి, 50 లక్షల మరి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండే, కాంగ్రెస్ మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ని రద్దు చేసిన దుర్మార్గ ప్రభుత్వం బీజేపీ. మరి టీఆర్ఎస్ పార్టీలు, బీజేపీ పార్టీలు ఏ మొహం పెట్టుకొని ఓట్లాడుతున్నాయో దయచేసి ప్రశ్నించాలి. కేవలం డబ్బు సారాతోనే ఎన్నికలు గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మునుగోడులో ప్రజా జీవితంలో విలువలు రాజకీయాలు భ్రష్టు పట్టించి రెండు పార్టీలు కూడా అక్రమంగా దోచుకున్న సొమ్మును, కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న సొమ్ముని ఇక్కడ మునుగోడులో పంచిపెట్టి ఎలక్షన్స్ గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు మరో చోట దోచుకున్న సొమ్ముని పంచిపెట్టి ఎలక్షన్స్ గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా చైతన్యవంతులైన మునుగోడు ఓటర్లు టీఆర్ఎస్ బీజేపీ నిజ స్వరూపం గుర్తించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మీ అందరం కూడా ముక్త కంఠంతో మునుగోడు ఓటర్లకి చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఒక్క విషయం మీకు బీజేపీ గురించి చెప్పాలి. ఇప్పటి వరకు బీజేపీ తెలంగాణలో ఎంటర్ కాలే. మునుగోడులో బీజేపీ ప్రవేశిస్తే ఏ విధంగా అయితే మొత్తం భారతదేశంలో హిందూ మత విద్వేషాలు రెచ్చగొట్టి సమాజాన్ని విభజించి భారతదేశాన్ని సర్వనాశనం చేస్తుందో బీజేపీ పార్టీ, మునుగోడు ద్వారా తెలంగాణలో ప్రవేశం చేసే ప్రయత్నం చేస్తారు, తిప్పి కొట్టాలని చెప్పి మనం చేస్తున్నాం. మీకు 2-3 సంఘటనలు చెప్తా. చాలా ప్రాంతాల్లో హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించి కమ్యూనల్ రాయిడ్స్ చేయించి బీజేపీ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ సిద్ధాంతం మతవాదం అని మనం చేస్తున్నాను. రాజగోపాల్ రెడ్డి గారు మీరు అడగాలి, మీరు మరి హిందుత్వ మతవాదం మునుగోడులో ప్రవేశపెట్టడానిక ఇవన్నీ అని చెప్పి. మొన్న తెలంగాణలో ఒక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంకో మత పెద్దలపై వాడిన పదజాలం, మాట్లాడిన తీరు యావత్ సభ్య సమాజం తెలంగాణలో సిగ్గుతో తల వంచుకుంటుంది.
మరి రాజా సింగ్ లాంటి ఎమ్మెల్యేలు చేయడానికా బీజేపీ పార్టీ పోటీ చేస్తుంది? అంటే ప్రశాంతంగా ఉన్న తెలంగాణని చిచ్చు పెట్టి సర్వనాశనం చేయడానికా బీజేపీ వస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా నరేంద్ర మోదీ అమిత్ షా నిర్వాహకం బీజేపీ నిర్వాహకం మరో విషయం మీకు మనం చేస్తున్నా. గుజరాత్ లో మతపరమైన అల్లర్లు జరిగినప్పుడు ఒక బానోస్ బిల్కిస్ అనే ముస్లిం లేడీని కొంతమంది గ్యాంగ్ రేప్ చేసి వాళ్ళ ఇంట్లో 14 మందిని నరికేసి ఈ బానోస్ బిల్కిస్ 3 ఏళ్ల పిల్లగాన్ని అక్కడే చంపేసి అత్యంత హీనంగా ప్రవర్తించిన వాళ్ళకి రంగ